لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يؤتي الحكمة من يشاء ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا وما يذكر إلا أولو الألباب అన్ని విధాల ప్రశంసలు సర్వ విధముల పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగా. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట యుతిల్ హిక్మత మయ్యషా, అల్లాహ్ ఆయన ఎంతో ఉదార స్వభావం, సర్వం తెలిసినవాడు, తాను తలుచుకున్న వారికి వివేకం, విచక్షణ జ్ఞానం ప్రసాదిస్తాడు. వమై ఉతల్ హిక్మత ఫకద్ ఊతియ ఖైరన్ కతీరా, వివేకం విచక్షణ జ్ఞానం లభించినవాడు ఎంతో అదృష్టవంతుడు. నిజంగా అతనికి అపార సంపదలు లభించినట్లే. ఒమా యద్దక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్, బుద్ధిమంతులు మాత్రమే మా హితోపదేశాన్ని గ్రహిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నారు. అభిమాన మిత్రులారా, హిక్మా అంటే వదుఉ షై ఫీ మహల్లి, ఏ వస్తువుని ఎక్కడ ఎలా అమర్చాలో అలా అమర్చడాన్ని, ఆ స్థాయిని ఆ గౌరవాన్ని ప్రసాదించడాన్ని హిక్మత్ అంటారు. కనుక ఏ విషయంలోనైనా సరే నిజం ఏమిటన్నది ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో దీనివల్ల మనకు పోయేదేముంది, మనం ఎలా అనుకుంటే అలా జరగని అని నోరు పారేసుకోవడం వల్ల మనం అనేక చిక్కులను తెచ్చిపెట్టుకునే యొక్క ప్రమాదము. కనుక విఘ్నత వివేకం అనేది జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ ప్రతి అంగంలోనూ ఎంతో అవసరం. మరి ఈ వివేకం అనేది పుస్తక పాండిత్యం కాదు, నిజంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తాను మెచ్చిన దాసులకు ప్రసాదించే మహాప్రసాదమే వివేకం. కనుక మనిషిలో ఏ ఉత్తమ గుణం కనుక ఉన్నట్లయితే జీవితంలో ఎదురయ్యే ఇక్కట్లను ఇబ్బందులను తెలివితేటలతోటి విఘ్నతతోటి వివేకంతోటి అతను ఎదుర్కోవడమే కాకుండా చక్కటి పరిష్కారంతో బయటపడగలడు కూడా.
ఈ కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో 12 సూరాలలో 19 ఆయతులలో 20 సార్లు హిక్మా అనే పదాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉపయోగించాడు అంటే ఈ వివేకం విజ్ఞత వివేచన యొక్క విశిష్టత ఏమిటన్నది మనకు ఈ వివరణ బట్టి తెలుస్తుంది అభిమాన మిత్రులారా ఖురాన్ లో వివేకాన్ని ఒకే అర్థంలో వాడలేదు అనేక అర్థాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా వివేకాన్ని వాడడం జరిగింది అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన మాట వమా అన్జల అలైకుం మినల్ కితాబి వల్ హిక్మా యఅయిదుకుం బిహ్ ఆయన మీకు ప్రసాదించిన మహాభాగ్యాలను ఓసారి మీరు గుర్తు చేసుకోండి మీ శ్రేయస్సు కోసం అవతరింపజేసిన దివ్య గ్రంథాన్ని అందులోని వివేకవంతమైన విషయాలను గౌరవించవలసిందిగా ఎలా గౌరవించాలో నేర్చుకోవలసిందిగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీకు ఉపదేశిస్తున్నాడు ప్రతి విషయంలోనూ అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి జీవించండి ఆయన సర్వం ఎరిగిన వాడని గ్రహించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు అభిమాన మిత్రులారా అవివేకం అనేది మూర్ఖతకు నెలవు అదే మూర్ఖతకు కేంద్రం అలాగే అనేక ఆపదలకు అవివేకం అనేది నిలయం కూడా వివేకం అవివేకం అనేది ఎప్పుడు అవి బద్ధ శత్రువే అవివేకానికి వివేకం అంటే అస్సలు పట్టదు ఈ రెంటిలో ఒకటి ప్రాణం పోసే అమృతమైతే మరొకటి ప్రాణం తీసే విషం కాబట్టి మనకు జీవితంలో వివేకం అనేది తోడైనట్లయితే సమస్య అది ధార్మిక పరమైనదైనా సరే ఆధ్యాత్మిక పరమైనదైనా సరే ఆర్థిక పరమైనదైనా సరే చక్కటి పరిష్కారం తోటి మనం బయటపడగలుగుతాం అలాగే అల్లాహ్ సహాయం కూడా మనకు ప్రాప్తమవుతుంది కనుక అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి యొక్క కథనం హజరత్ అబూ దర్ గఫారి రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇస్రా మరియు మేరాజ్ కి సంబంధ సంఘటన గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను ఆయన తెలియజేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మహాఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ నా ఒమ్మును చీల్చడం జరిగింది ఓ పసిడి పళ్ళ్యాన్ని తీసుకురావడం జరిగింది నా గుండెకాయను ఆ పళ్ళెములో పెట్టడం జరిగింది జంజం నీళ్లతోటి దాన్ని కడగడం జరిగింది ఆ తర్వాత హిక్మా మరియు ఈమాన్ వివేకం మరియు విశ్వాసంతో ఆ గుండెను నింపడం జరిగింది ఆ తర్వాత యథావిధిగా ఆ గుండెను తన యొక్క స్థానంలో అమర్చేయడం జరిగింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టుకతోనే పవిత్రుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టుకతోనే వివేకవంతుడు అయితే ఇది మరో ప్రయాణానికి సన్నాహం కనుక అక్కడ చూసే దృశ్యాలు గాని అక్కడ ఎదుర్కొనే సంఘటనలు గాని దాన్ని తట్టుకోగలిగే యొక్క సత్తా హృదయానికి కూడా ఉండాలి ఆ విజ్ఞత ఆ వివేచన అనేది భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉండాలి గనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయన హృదయంలో ఆ సమయంలో పవిత్రతను విశ్వాసాన్ని అలాగే వివేకాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా నింపాడు కనుక అభిమాన సోదరులారా
వివేకం మనకు చెప్పే విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో స్పష్టంగా చెప్తున్నాడు, ఇదా జాఅకుం ఫాసికుం బినబయిన్ ఫతబయ్యను, మీ వద్దకు ఒక అపనింద మోపేవాడు, ఒక అవనీతిపరుడు, ఓ నీచుడు ఒక వార్తను గనక మోసుకు వచ్చినట్లయితే, ఫతబయ్యను, ఆ వార్త విషయంలో మీరు పూర్తి విచారణ జరపండి. ఒకవేళ మీరు విచారణ జరపకపోతే బహుశా మీ యొక్క ప్రతిచర్య వల్ల జరగరాని అన్యాయం అనేది జరగచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో హెచ్చరిస్తున్నాడు. అలాగే అభిమాన సోదరులారా, వివేకం అనేది మనిషిని మంచి పనులు చేసేలా ప్రేరేపిస్తుంది. అతనిలోని చాపల్యాన్ని కాని, అతనిలోని సోమరితనాన్ని కాని, పారిపోయే స్వభావాన్ని కాని వివేకం అతని నుండి దూరం చేస్తుంది. ఆశలతో బతకడం కాదు, గొప్ప ఆశయంతో ఎలా బతకాలి బతకాలో నేర్పించే గొప్ప సాధనం ఏమిటంటే వివేకం. కనుక అభిమాన మిత్రులారా, ఈ కారణంగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, లా హసద ఇల్లా ఫీ ఇత్నతై రజులున్ ఆతాహుల్లాహు మాలన్, ఇద్దరి విషయంలో తప్ప ఎవరి విషయంలోనూ అసూయ చెందే అనుమతి లేదు. అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి ఇప్పటి ముప్పటిగా ఆస్తి పాస్తుని ప్రసాదించారు. అయితే అతని అదృష్టం భాగ్యం ఏమిటంటే ఆస్తి పాస్తుల్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి ప్రసాదించారు. కనుక ఇతని విషయంలో అసూయ చెందదు. రెండో వ్యక్తి ఎవరు, ఆతాహుల్లాహు హిక్మతన్, అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి వివేకాన్ని ప్రసాదించాడు. ఆ వివేక ప్రాతిపదికన అతను తీర్పులు కూడా చేస్తున్నాడు, అలాగే తన జీవితాన్ని సవ్యంగా అతను జీవిస్తున్నాడు కూడా. కనుక మన పెద్దలు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఒక వ్యక్తిలో మీరు ఐహిక అనాసక్తను చూస్తున్నారు, అంటే జుహద్ని చూస్తున్నారు, అలాగే ఆ వ్యక్తి గొప్ప తత్వము లేదంటే వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి కూడా కాదు, అలాంటి వ్యక్తిని కనుక మీరు చూసినట్లయితే మీరు అతనికి దగ్గరవ్వండి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తరపు నుంచి అతనికి వివేకం అనేది ప్రసాదించబడుతుంది అని పెద్దలు చెప్పారు. అలాగే అభిమాన సోదరులారా, వివేకం గురించి తెలియజేస్తూ మన పెద్దలు చెప్పిన మరో మాట ఏమిటంటే, అల్ హిక్మతు తజీదు షరీఫ షరఫన్ వతర్ఫఉల్ అబ్దల్ మమ్లూక హత్తా తుజ్లిసుహు మజాలిసల్ ములుక్. వివేకం అనేది ఓ పరువు ప్రతిష్ట కలిగిన వ్యక్తి గౌరవ మర్యాదలను మరింత అది పెంచుతుంది. అలాగే వివేకం అనేది ఒకడు నిరుపేదను సైతం రాజుల సరసన కూర్చునే అవకాశాన్ని కల్పిస్తుంది. కనుక వివేకం వల్ల అనేక లాభాలు మనకు లభించినట్లే అవివేకం వల్ల, తొందరపాటు తనం వల్ల అనేక ఆపదలు అనేవి చోటు చేసుకుంటాయి, అనేక అనర్థాలు అనేవి చోటు చేసుకుంటాయి. వివేకం అనేది సత్ఫలితానికి దారి తీస్తే, అవివేకం అనేది దుష్ఫలితాలను మనం చూచవి చూసేలా అది మనల్ని ఏం చేస్తుందంటే మిస్గైడ్ చేస్తుంది. కనుక అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హుమా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు, యా రసూలుల్లాహ్ అయ్యుల్ అమలి అఫ్జల్, మనం చేసే కర్మల్లో ఏ కర్మ ఉత్తమమైనది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సలాతు అలా మీకాతిహ, నమాజ్ను తన వేళలో చేయడం, ఆ తర్వాత ఏది అని అడిగితే బిర్రుల్ వాలిదైన్ తల్లి తండ్రుల యొక్క సేవ, ఆ తర్వాత ఏది అని అడిగినప్పుడు అల్ జిహాద్ ఫీ సబీలిల్లాహ్ అల్లాహ్ మార్గంలో పోరాటం చేయడం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇక్కడ
అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు చెప్తున్న మాట ఏంటంటే నేను ఆగిపోయాను, అడగడం నేను మానేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి కూడా ఆగిపోయాడు. ఒకవేళ నేను ఇంకా అడిగినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి ఇంకా చెప్పాడు. కనుక మనం ఎదుటి వ్యక్తికి చేసే హితోపదేశం ఎలా ఉండాలి అంటే, అబ్బా ఇతను ఊరుకుంటే బాగుండు అన్నట్టుగా ఉండకూడదు. సరే ఇంకా చెప్పి ఉంటే బాగుండు కదా అన్నాక ఆ దాహము ఆ ఆర్తి ఆ ఆకలి అతనిలో అతను ఆ ఆకలిని గ్రహించేలా మనం మన మాటను గాని మన యొక్క ప్రవర్తన గాని మనం ఆపాల్సి ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ జీవితం అనేది ఎగుళ్ళు దిగుళ్ళ మయం గనుక ఎప్పుడూ సాఫీగా మన జీవితం సాగిపోవాలనుకోవడం అనేది మన అవివేకం అవుతుంది. ఖచ్చితంగా సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా మనం ఆపదల్లో కష్టాల్లో ఇరుక్కుపోతుంటాం. అయితే అలాంటి సమయాల్లో మనం ఎంత వివేచన కలిగి వ్యవహరిస్తామనేది అసలు మన పరీక్షగా ఉంటుంది. కనుక వివరాల్లో వెళ్లకుండా ముక్తసరిగా చాలాసార్లు విన్న విషయమే ఉన్నా, ఓ యువకుడు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు నేరుగా ఆలోచించండి, వ్యభిచరించే అనుమతి ఇవ్వండి అని అడిగినప్పుడు సహాబాలు ఉపగించుకున్నారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరినీ శాంతింపజేసి ఆ యువకుడిని దగ్గరికి పిలిచి ఆ యువకుడితో కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నల్లో తల్లి పిన్ని దీనికో వీరందరి కోసం ఈ యొక్క చెడు కార్యాన్ని ఇష్టపడతామంటే అతను చాలా అసహించుకున్నాడు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని దీవిస్తూ అల్లాహుమ్మఫిర్ దంబహు వతహీర్ కల్బహు వహస్సిన్ ఫరజహు అని ప్రవక్త సల్లం దీవించారు. వల్లా ఇతని హృదయాన్ని పవిత్రంగా ఉంచు, ఇతని పాపాన్ని ప్రక్షాళించు, అలాగే ఇతని శీలాన్ని రక్షించు అని ప్రవక్త సల్లం దీవించగా ఆ తర్వాత ఎంతో శీలవంతుడిగా ఆ యువకుడు జీవించాడు అని సహాబా చెప్తారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, పరికరాలు మనుషుల చేతిలో ఉండటం వల్ల పరిస్థితి ఎలా ఉంది అంటే, బహుశా ఈనాటి యొక్క యువకుల్ని ఈ ప్రశ్న అడిగినట్లయితే ఏమో వాళ్ళ ఇష్టం వాళ్ళది, నేను వారి స్వేచ్ఛలో భంగం అనేది వాటిల్లా చేయడం అనేది నాకు ఇష్టం లేదు అని సమాధానం చెప్పే ప్రమాదము. కనుక విలువలు మారిపోయాయి. ఆ ప్రమాణాలు ఏవైతే పవిత్రమైన ప్రమాణాలు పూర్వం ఉండేవో నేడు అవి ఉంటూ అంటే తగ్గుముఖం పడుతున్నాయి. మనలో పౌరుషం అనేది ముఖ్యంగా పాప విషయాల్లో అనేది చాలా వరకు నశించిపోయింది అని మనం చెప్పుకోవాలి. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి యొక్క విషయాలు ఇలాంటి సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు మనము సైతం ఎంతో వివేకంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతిమంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో నా మాట నేను పూర్తి చేస్తున్నాను. హుదైబియా సందర్భంగా ఆయన బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ తోటి ఒప్పందాన్ని రాయాలనుకున్నారు. అయితే అక్కడ ఉన్న సుహైల్ గారు ఏమన్నారంటే, కుదరదండి, రహమాన్ ఎవరో మాకు తెలీదు, బిస్మిక అల్లాహుమ్మా అని రాయండి అంటే ప్రవక్త సలహం సరేనని బిస్మిక అల్లా అంటే సహాబా సిద్ధంగా లేదు. ఆ తర్వాత ముహమ్మద్ రసూలుల్లా అని రాయమన్నారు. సుహైల్ వండుకొని మీరు అల్లాహ్ ప్రవక్త అన్న విషయం అనేది కానీ మేము అంగీకరించినట్లయితే ఈ గొడవలు దేనికి, మిమ్మల్ని ఎందుకు ఆపుతాము, కనుక దాన్ని కూడా తీసేయండి అంటే ప్రవక్త సలహం దాన్ని కూడా తీసేసి ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అని ప్రవక్త సలహం వారు రాశారు. అంటే కొన్ని సందర్భాల్లో మనం తగ్గడం అంటే మనం బలహీనులమని కాదు, అవివేకులమని కాదు, మనలో లోపాలు ఉన్నాయని కాదు. ఖచ్చితంగా ఎక్కడ మనం తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం. ఇదే వివేకం అనిపిస్తుంది. కనుక అంతిమంగా అభిమాన సోదరులారా, మీ అందరితో నేను చేసుకునే విన్నపం ఏమిటంటే, లుక్మాన్ హకీమ్ ఆయన తన కుమారునికి చేసిన యొక్క హితవులు ఏవైతే ఉన్నాయో ఆ హితవుల్ని స్వయంగా మనం చదవడమే కాకుండా పాటించడమే కాకుండా ఆ హితవుల్ని గనక మన ఇంటిల్ని పాది గనక పాటించేలా మనం ప్రయత్నం చేసినట్లయితే నేడు మన అవివేకం వల్లనో అజ్ఞానం వల్లనో మూర్ఖత వల్లనో ఏ సమస్యలైతే మనం ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలన్నిటినీ మనం పరిష్కరించుకోగలం. అన్నిటినీ పరిష్కరించే మార్గాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకు చూపిస్తాడు కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తాలా
ఏ అపార అనుగ్రహం వివేకం గురించి అయితే తన గ్రంథంలో ప్రస్తావించాడో ఆ వివేకాన్ని ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాల్గొనని ప్రతి ఒక్కరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించాలి. అందరి సమస్యలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిష్కరించాలి. అందరి జీవితాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషాన్ని సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నింపాలి అని మనం పూర్వకంగా వేడుకుంటాను. ఆమీన్ ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వరఫఅని వయ్యాకు బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్.